హీరోయిన్ మెహరీన్ కౌర్ ఊహించని రీతిలో అభిమానులకు షాక్ ఇచ్చారు. చడి చప్పుడు లేకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, అదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువనేత భవ్య బిష్నోయిని మెహరీన్ పెళ్లాడబోతున్నారు. వీరి నిశ్చితార్థం వేడుక మార్చి 13న రాజస్థాన్లోని జైపూర్ అలీలా కోటలో ఘనంగా జరగనుంది. భవ్య బిష్నోయి గత లోక్సభ ఎన్నికల్లో హీసర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి విజేంద్ర సింగ్ పై ఓడిన భవ్య 3వ స్థానంలో నిలిచారు. బిష్నోయి ఫ్యామిలీపై బ్లాక్ మనీ ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కుల్దీప్ బిష్నోయి ఇల్లు కార్యాలయాలపై ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. లెక్కల్లో లేని సుమారు 200 కోట్ల ఆస్తులు బిష్నోయి ఫ్యామిలీకి విదేశాల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 30 కోట్ల మేర ఆదాయ పన్నును బిష్నోయి ఫ్యామిలీ ఎగ్గొట్టినట్టు అప్పట్లో ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు మెహరీన్ టాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్గా రాణిస్తుంది. కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పంజాబీ మోడల్ తొలి సినిమాతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక 2019లో వచ్చిన F2లో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ నవ్వించారు. గతేడాది ఎంత మంచివాడవురా అశ్వత్థామ చిత్రాల్లో కనిపించారు. ఇప్పుడు F3లో నటిస్తున్నారు. తెలుగులతో పాటు తమిళం, పంజాబీ చిత్రాల్లో మెహరీన్ నటించారు. అయితే భవ్యను పెళ్లాడిన తర్వాత మెహరీన్ సినిమాలకు దూరం అవనున్నట్లు సమాచారం. ఎందుకంటే రాజకీయ కుటుంబానికి కోడలుగా వెళ్తుంది కాబట్టి మెహరీన్ ఇకపై నటించకపోవచ్చని అంటున్నారు. మరి పెళ్లి తర్వాత నటిస్తుందో లేదో చూడాలి. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.